ಸಮರ್ಪಣ. మీరు చూస్తున్న కార్యక్రమం నిరీక్షణ. నమస్కారం. నిరీక్షణకు స్వాగతం. చేయని తప్పుకు మీరెప్పుడైనా నిందించబడ్డారా? అన్యాయంగా బాధను అనుభవించారా? అలా అయితే గనక బహుశా ఆ సమయంలో మొదట మీరు కోపానికి మరియు బాధకు లోనై ఉంటారు. అంతేకాదు క్రమంగా మిమ్మల్ని బాధ పెట్టిన వారిపై ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంటారు. కానీ ఈ విషయంలో ఒక భిన్నమైన పద్ధతిలో ఎలా వ్యవహరించవచ్చో ఈరోజు తెలుసుకుందాం. మనం ఈరోజు కలుసుకోబోతున్న రవికుమార్ జీవితంలో అసలు ఏం జరిగిందో, అప్పుడు ఆయన ఏం చేశాడో ఇప్పుడు చూద్దాం. మా మదర్ నన్ను చాలా భక్తిభావంతో పెంచింది. నిజాయితీగా ఉండాలి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, నీతిగా బ్రతకాలి, నీతిగా జీవించాలి అని నా తల్లి నేర్పడం వల్ల నేను చిన్ననాటి నుండి యథార్థంగా ఉండాలి అనే ఆ యొక్క మనసులో నాటుకుపోయింది. రవికుమార్ రొయ్యల ఎగుమతి కంపెనీలో హెచ్ఆర్ మేనేజర్గా పనిచేస్తూ ఉండేవాడు. కష్టపడే తత్వం, నిజాయితీ మరియు విశ్వసనీయతకు ఆయన మారుపేరు. ఎంప్లాయీస్కి నాకు మధ్య చాలా సత్సంబంధాలు ఉండేవి. అంతేకాదు మంచి పేరు కూడా ఉండేది. రవి ఫెయిత్ఫుల్గా ఉంటాడు, దేవునిలో యథార్థతగా ఉంటాడు కాబట్టి మనకి ఏ కనీసం రూపాయి కూడా తక్కువ లేకుండా శాలరీస్ అన్ని కరెక్ట్గా ఇస్తున్నాడు అనే మంచి పేరు ఉండేది. ఇంట్లో కూడా తన జీవిత భాగస్వామి వినూతో కలిసి జీవితాన్ని ఎంతో సంతోషంగా గడుపుతున్నాడు. నాకు కూడా తన సపోర్ట్, మోరల్ సపోర్ట్ ఇవ్వటం, నన్ను అర్థం చేసుకుని జీవించటం కూడా తను చేసింది. ఇది చాలా ఆనందం. అయితే మా ఇద్దరికి దేవుడు ప్రేమించి ముగ్గురు పిల్లల్ని ఇవ్వటం జరిగింది. ఆ ముగ్గురు పిల్లలు కూడా మేము ఆనందంగా పెంచుకోవడం జరిగింది. రవికుమార్ జీవితం సాఫీగా సాగిపోతున్న తరుణంలో ఓ ఉద్యోగి చేసిన ఆరోపణతో అతని సంతోషం ఆవిరైపోయింది. నేను వర్కర్స్కి ఇస్తున్న శాలరీ విషయంలో నేనేదో తప్పు చేసినట్టు ఆ డబ్బులు తినేసినట్టుగా నన్ను మీద నిందన మోపారు. అప్పుడు ఏం జరిగిందంటే నిందన మోపినప్పుడు అది నేను వాళ్ళకి ప్రూవ్ చేయడానికి కూడా లేకుండా అయిపోయింది. అప్పుడు యాజమాన్యం నన్ను ఎవరైతే నిందలు వేశారో వాళ్ళు ఆ మాట నమ్మటం జరిగింది. అప్పుడు ఈ బాధ నేను తప్పు చేయలేని దానికి నేను బాధపడుతున్నానని చెప్పేసి నేను జాబ్కి రిజైన్ చేశాను. అతని ఆర్థిక పరిస్థితి దిగజారుతూ కుటుంబ భారం పెరిగిపోతూ ఉండడంతో రవి వడ్డీకి అప్పులు తేవడం మొదలుపెట్టాడు. అప్పులోళ్ళందరూ కూడా వచ్చి నన్ను చాలా ప్రెస్ చేసేవారు, ఇబ్బంది పెట్టేవారు. ఎప్పుడు తీరుస్తావు అప్పు అని తీరుస్తావు అని చెప్పేసి చాలా ప్రెస్ చేసేవారు. నేను చాలా ఏడ్చేవాడిని. రాత్రులు అసలు పడుకునేవాడినే కాదు, రాత్రులు కూడా ఏడుస్తూ ఉండేవాడిని. నిద్ర పట్టేది కాదు నాకు. నాకున్న పేరంతా మొత్తం కూడా పోయింది. రవి ఇంత నమ్మకంగా ఉండేవాడు, ఇది తప్పన్నమాట అని చెప్పి చాలామంది నన్ను ఎక్కిరించేవారు. ఏంటి ఇలా జరిగిందని చెప్పేసి అందరూ కూడా అసహించుకునేవారు. ఆర్థిక భారం మరియు అవమానాన్ని తట్టుకోలేక రవి తన జీవితాన్ని ముగించాలి అనుకున్నాడు. రవికుమార్, నువ్వెందుకు వెళ్తున్నావు? నువ్వెందుకు చనిపోవాలనుకుంటున్నావు? నేను నీకు సహాయం చేయలేనా అని చెప్పేసి అడిగాడు దేవుడు. ఆ యొక్క ఇన్నర్ వాయిస్ చాలా బలంగా అనిపించింది, చాలా ధైర్యాన్ని ఇచ్చింది. దేవుడు కాపాడుతాడు నన్ను, దేవుడు న్యాయం చేస్తాడు. నేను ఎప్పుడైతే అన్యాయం పొందాను, ఇప్పుడు చేయలేని దానికి, చేయలేని తప్పుకి నేను శిక్ష అనుభవిస్తున్నాను కాబట్టి దేవుడు నాకు న్యాయం చేస్తాడు. రోజులు గడిచే కొద్దీ రవి దేవుని స్వరాన్ని వింటూ ఉండేవాడు. దాంతో ఎంతో ప్రోత్సాహాన్ని పొందేవాడు. నువ్వు నా బిడ్డవి, నేను నిన్ను కని ఉన్నాను, నేను నిన్ను యథార్థవంతుడిగా నిలబెట్టుకున్నాను, నా ముద్దు బిడ్డవు నీవు అని దేవుడు మాట్లాడాడు. ఎక్కడైతే అవమానం జరిగిందో అక్కడ నేను నిన్ను నిలబెడతాను, వాళ్ళనే నీ దగ్గరికి రప్పిస్తాను, ఆ యొక్క యాజమాన్యాన్ని నీ దగ్గరికి రప్పిస్తాను అని చెప్పేసి నాతో మాట్లాడాడు. ప్రభువైన యేసుక్రీస్తుపై రవి పెట్టుకున్న ఆశకు ఫలితం కనబడింది. రవి ఎక్కడున్నావు నువ్వు, అర్జెంటుగా మా ఆఫీస్కి రా, ఒకసారి నన్ను కలువు అని చెప్పేసి మళ్ళీ యాజమాన్యం మళ్ళీ నన్ను కేకేశారు. అప్పుడు నాకు చాలా సంతోషం వేసింది. దేవుడు చక్కగా ఇచ్చిన మాట నెరవేర్చాడు. ఆహా, ఎంత గొప్ప దేవుడు నువ్వు అని చెప్పేసి, నువ్వు నా ఎంతైనా నమ్మదగిన దేవుడు అని నేను మనసులో అనుకుని నేను ఆ యొక్క ఆఫీస్కి వెళ్ళాను. ఇతను మంచోడు కాదని నన్ను ఉద్యోగంలోంచి తీసేశాడు. అతనే 10 మంది ఎదురుగా ఈజ్ ద హానెస్ట్ మ్యాన్ చెప్పడం జరిగింది. అప్పుడు నాకు చాలా సంతోషం వేసింది. ఆ దేవాది దేవుడు నన్ను నిజాయితీపరుడిగా మళ్ళీ నిలబెట్టాడు.
నాకు న్యాయం చేశాడనే ఉద్దేశంతో నేను చాలా సంతోషించాను. ఎవరైతే నా మీద నింద మోపారో వారు కూడా వచ్చి నాతో మాట్లాడారు. నేను వారిని ప్రభుని బట్టి క్షమించాను, నాకు తెలుసు వారని. కానీ నేను ప్రభుని బట్టి వాళ్ళని క్షమించి దేవుడే చూసుకున్నాడు, నాకు న్యాయం చేశాడు. మనుషులుగా మనం ఏం చేయలేము, దేవాది దేవుడే చేయగలడని నేను వారితో సమాధాన పడ్డాను. ఆ దేవుడు వారిని కూడా సమాధాన పడి నా దగ్గర వచ్చి క్షమాపణ అడిగారు. ప్రస్తుతం రవికుమార్ అదే కంపెనీలో సీనియర్ హెచ్ఆర్ మేనేజర్గా పనిచేస్తూ ఉన్నాడు. తన అవమానాన్ని తొలగించి తిరిగి తన పేరు నిలబెట్టినందుకు యేసుక్రీస్తుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాడు. ఒకప్పుడు నింద పడినా కూడా ఆ నిందను తీసివేసి దేవుడు నాకు అక్కడ గౌరవాన్ని ఇచ్చాడు. అదే నాకు చాలా సంతోషం కలిగించిన విషయం. దీన్ని బట్టి నాకు అదే అర్థమైంది ఏంటంటే, దేవుడు ఎప్పుడు ఆయన నమ్ముకున్న వాళ్ళని ఎప్పుడు కూడా విడిచిపెట్టేవాడు కాదు. ఎప్పుడు కూడా ఉన్నత స్థితిలో ఉంచుతాడు తప్ప కింద స్థానంలో ఉంచడాన్ని నేను దీన్ని బట్టి తెలుసుకున్నాను. చేయని తప్పుకు మాట పడడం అంటే చాలా కష్టం. కానీ అలాంటి పరిస్థితుల్లో ఎంతో కష్టమైనప్పటికీ రవికుమార్ తన పట్ల తప్పు చేసిన వారిని క్షమించడానికి నిర్ణయించుకున్నాడు. అన్యాయం, అసత్యం ఈ ప్రపంచంలో తాండవమాడుతున్నాయి. అయినప్పటికీ కూడా న్యాయం గురించి సత్యం గురించి ఆలోచిస్తున్నాం అంటే కారణం, ఈ లోకాన్ని సృష్టించినటువంటి దేవుడు న్యాయవంతుడు, సత్యమై ఉన్నాడు. దేవుడు మానవుల్ని సత్యముతో ఉండాలని సృజించారు, న్యాయబద్ధంగా జీవించాలని సృజించాడు. కానీ సాతానుడు ఆది నుంచి అబద్ధాలాడేవాడు. ఆది నుంచి అన్యాయాన్ని మన జీవితంలోకి ఆయన చొచ్చుకుపోయేటట్లు చేశాడు. అందుకనే మానవ జీవితంలో అది నైజం అయిపోయింది. ఎంత అయినప్పటికీ కూడా ఒక సత్యాన్ని మాత్రం మనం గ్రహించాలి. ఎవరైతే సత్యవంతులుగా ఉంటారో, ఎవరైతే యథార్థవంతులుగా ఉంటారో, వారి జీవితం మొదట్లో కొంచెం కష్టంగా అనిపించినప్పటికీ వాళ్ళ జీవితంలో ఆశీర్వాదాన్ని ఖచ్చితంగా చూడగలుగుతారు. చాలా సందర్భాల్లో అబద్ధం అప్పటికప్పుడు పరిస్థితుల్ని కొంచెం శాంతింప చేసినప్పటికీ తర్వాత భయంకరమైనటువంటి విపత్తును తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఉంటూ ఉంటుంది. దానికి సాదృశ్యంగా కొన్ని విషయాలు బైబిల్లోంచి మనం చూద్దాం. ఆది అపోస్తుల కాలంలో చాలామంది సంఘ అభివృద్ధి కోసం వాళ్ళ యొక్క ఆస్తులను కూడా అమ్మి ఇవ్వటం అనేది జరుగుతున్నది. ఆ సమయంలో అనన్య సఫరియా అనేటువంటి వాళ్ళు తమ యొక్క స్థలాన్ని అమ్మి వాళ్ళు పేతురు దగ్గరకు వచ్చి వాళ్ళు అబద్ధం ఆడారు. చాలా ఎక్కువ మొత్తానికి వాళ్ళు స్థలాన్ని అమ్మి కొంచెం మాత్రమే ఇవ్వడానికి ప్రయత్నం చేశారు. వాళ్ళు ఆ విధంగా అబద్ధం ఆడటం బట్టి వెంటనే వాళ్ళు చనిపోయారని మనం బైబిల్లో చూస్తూ ఉన్నాం. అబద్ధం ఆడటం, అసత్యం అనేది దేవుడు ఎంతగా అసహించుకుంటాడు అనటానికి అదొక సాదృశ్యంగా మిగిలిపోయింది. అబద్ధం ఆడితే దేవుడు తట్టుకోలేడు. యథార్థవంతుల్ని దేవుడు క్షమిస్తాడు. యథార్థవంతుల్ని పక్షాన ఆయన నిలబడటానికి ఇష్టపడుతున్నాడు. జక్కయ్య అనేటువంటి వ్యక్తి గురించి మనం చూస్తూ ఉంటాం కదా, చాలా అన్యాయంగా డబ్బులు సంపాదించాడు. అయితే ఒక దినాన ఆయన ఏసే దగ్గరికి రావాలని ఇష్టపడ్డాడు. ఏసే తన ఇంటికి వస్తున్నాను అని చెప్తున్నప్పుడు అందరూ కూడా హేళనగా మాట్లాడుతున్నప్పుడు జక్కయ్య యథార్థంగా ఒక మాట చెప్పాడు, నేను ఎవరి దగ్గరైనా అన్యాయంగా తీసుకుంటే వాళ్ళకి 4 ఇంతలు ఇస్తానని, తన ఆస్తిలో సగభాగం పేదలకు పంచి పెడతానని ఎప్పుడైతే ఆ మాట అన్నాడో యేసుక్రీస్తు ప్రభువారు జక్కయ్య పక్షాన మాట్లాడటం మొదలుపెట్టాడు. ఇతను నిజంగా అబ్రహాము కుమారుడే అని అన్నాడు. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడు వచ్చాడు అని జక్కయ్య ఇంటికి ఏసై వెళ్ళటానికి ఇష్టపడ్డాడు. ఎప్పుడైతే జక్కయ్య అప్పటి వరకు కూడా అన్యాయంగా జీవించినప్పటికీ న్యాయబద్ధంగా జీవించడం మొదలుపెట్టాడో తక్షణ యేసుప్రభువారు ఆయన పక్షాన ఉండటానికి ఇష్టపడ్డారు. కాబట్టి మీరు యథార్థంగా ఉండటానికి ఇష్టపడితే దేవుడు ఖచ్చితంగా మీకు సహాయం చేస్తాడు. చాలా సందర్భాల్లో ఇంటివారే బాధ పెట్టారు దావీదు అనేటువంటి రాజుని. అలాంటి సందర్భాల్లో దేవుడు తనకి తోడుగా ఉన్నాడు. అందుకనే 34వ కీర్తనలో దావీదు చాలా చక్కటి మాట చెప్తున్నాడు, ఆయన వైపు తేరు చూచు వారి యొక్క ముఖము ఎన్నటికీ సిగ్గుపడదు, ఎన్నడూ వాళ్ళు తల వంచుకోరు అని. యథార్థంగా ఏసై వైపు చూద్దాం. దేవుడు మనకి ఖచ్చితంగా సహాయం చేస్తాడు. మన పక్షాన ఆయన ఉండడానికి ఇష్టపడుతున్నాడు. ఒకవేళ అన్యాయానికి మీరు గురయ్యారా, నా పక్షాన దేవుడుంటే బాగుండు అని అనిపిస్తుందా, ఆయన సన్నిధిలో ప్రార్థన చేయడానికి మీరు ఇష్టపడుతున్నారా? మీరు ఇష్టపడుతున్నట్లయితే మీతో కలిసి మేము కూడా ప్రార్థన చేస్తాం. తేజో, ప్రార్థన చేద్దామా? తప్పకుండా. మా దేవ, మా ప్రభువా,
యథార్థంగా ఉన్నప్పుడు మీరు మా పక్షాన వ్యాజ్యమాడువారని మీరు వాగ్దానం చేశారు. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దినాన ప్రభా, ఎంతమంది అయితే అన్యాయానికి గురయ్యారో వారి గురించి ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం ప్రభా. వారి పక్షాన మీరుండమని అడుచున్నాను, న్యాయాన్ని మీరే అనుగ్రహించమని అడుచున్నాను. ఈ ప్రార్థన విన్నందుకు మీకు వందనాలు. యేసే నామంలో ప్రార్థన చేయుచున్నాం, ఆమేన్, ఆమేన్. రవికుమార్ క్షమించినట్లుగా క్షమించడం మనలో చాలా మందికి కష్టం కావచ్చు, కానీ అలా చేయడానికి దేవుడు మనకు శక్తినిస్తాను అని చెప్తున్నాడు. ఈ విషయంలో మీకేదైనా సలహాలు, సూచనలు కావాలా? మీతో కలిసి ఎవరైనా ప్రార్థన చేస్తే బాగుండు అని అనుకుంటున్నారా? అయితే వెంటనే మాకు ఫోన్ చేయండి, మేము మీతో మాట్లాడతాం, మీకోసం ప్రార్థన చేస్తాం. చూస్తూనే ఉండండి మీ నిరీక్షణ. ప్రతిదానికి సమయము కలదు. ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. పుట్టుటకు, చచ్చుటకు, నాటుటకు, నాటబడిన దానిని పెరకివేయుటకు, ఏడ్చుటకు, నవ్వుటకు, దుఃఖించుటకు, నాట్యమాడుటకు, యుద్ధము చేయుటకు, సమాధానపడుటకు, దేని కాలమునందు అది చక్కగా నుండునట్లు సమస్తమును వెల్కమ్ బ్యాక్. మనోజ చిన్నతనంలో తన గ్రామంలోని అందరి పిల్లల్లాగే ఉండేది. అయితే ఆమె 7వ తరగతిలో ఉన్నప్పుడు ఒక్కసారిగా తీవ్రమైన ఒళ్ళు నొప్పులు మొదలయ్యాయి. అది చివరకు ఎక్కడకు దారితీసిందో, సిబిఎన్ ఆమెకు ఎలా సహాయపడిందో ఇప్పుడు చూద్దాం. మనోజ 7వ తరగతిలో ఉన్నప్పుడు అనుకోకుండా పడిపోతూ ఉండేది. ఆమె తల్లి మంగమ్మ ఆమెను ఎన్నో ఆసుపత్రులకు తీసుకెళ్ళింది, అయినా ఏ ప్రయోజనం లేదు. కావలో చూపిస్తే తిరుపతి తీసుకుమాలని ఉంటాం. తిరుపతి తీసుకెళ్ళకే తిరుపతిలో డాక్టర్ ఏమన్నాడు, నరాల డాక్టరే. ఆ రోజులు దాకా ఉంచుకొని ఇంకా ఏం అవసరం లేదు, ఈ అమ్మాయికి చూపించాల్సిన అవసరం లేదు, ఈ అమ్మాయి ఇంక జీవితాంతం ఎట్లా ఉండాల్సి వచ్చింది, ఆపరేషన్ చేసి దానికి కూడా కుదరదు అని చెప్పాడు. మంగమ్మ కూలి పని చేసి కుటుంబాన్ని పోషిస్తూ ఉంటుంది. రోజుకు ఆమె సంపాదించే 120 రూపాయలు కుటుంబ అవసరాలకే సరిపోయేది కాదు. మనోజను ఆదుకోవడానికి ఆమె సాయశక్తిలా ప్రయత్నించింది, కానీ పరిస్థితి దిగజారింది. ఆ తిరుపతి నుంచి వచ్చి పేట కొనిస్తే పేట మీద నుంచి దూకడతా ఎన్నో పడతా ఉంది. ఈ అట్లా బాత్రూంలోకి పోయేటప్పుడు బాత్రూంలోకి పోయే అట్లే పడేది, ఆ గోడ గుద్దుకునేది. ఏమా నాకు తలకాయ ఎంత బొప్పు కట్టిపోయింది, నాకు నేను ఈ బాధలు పడలేను అని చెప్పాను. నేను ఆయమ్మ ఏడుస్తా ఉంటే నేను ఆయమ్మను పట్టుకొని ఏడ్చుకుంటా ఘోరంగా, అట్లే బాధలు పడ్డా. ఆ సంవత్సరం మనోజ స్కూల్ మానేసి ఇంటి దగ్గరే ఉండాల్సి వచ్చింది. అందుకు ఆమె చాలా బాధపడింది. పీట మీద జరుగుతూ ఉండేదాన్ని, ఇంకా అక్కడక్కడ పడుతూ ఉంటే మా అమ్మ వాళ్ళు వచ్చి లాగదీస్తూ, తర్వాత బాధపడుతూ ఇంక ఇంట్లోనే ఉండేదాన్ని, ఇంక బయటకు ఎక్కడికి వెళ్ళేదాన్ని కాదు, ఇంకింట్లోనే కూర్చొని ఉండేదాన్ని. మనోజ పరిస్థితి చూసిన స్థానిక పాస్టర్ మంగమ్మకు సిబిఎన్ ఉచిత వీల్ చైర్ పంపిణీ శిబిరం గురించి చెప్పాడు. అక్కడ లబ్ధి పొందిన 20 మందిలో మనోజ కూడా ఒకరు. వీల్ చైర్ వల్ల నా పనులు నేను చేసుకోగలుగుతున్నాను. ఇదివరకు పీట మీద వస్తూ ఉంటే పడిపోతూ ఉండేదాన్ని, ఇప్పుడు దీనివల్ల ఎవరి మీద ఉపయోగపడకుండా నా పనులు నేను చేసుకోగలుగుతున్నాను. మొహం గడుక్కోవటం, బయటికి రావటం, ఫ్రెండ్స్ని కలవటం, ఇవన్నీ నేను చేసుకోగలుగుతున్నాను నా సొంతగా. 8 సుదీర్ఘ సంవత్సరాల తర్వాత మనోజ తన పనులు స్వంతంగా చేసుకుంటున్నందుకు సంతోషంగా ఉంది. సిబిఎన్ ఆమెలో ఆత్మవిశ్వాసాన్ని నింపింది. ఈ వీల్ చైర్ ఇచ్చిన సిబిఎన్ వారికి నా కృతజ్ఞతలు. ఇప్పుడు మనోజ ఎంతో సంతోషంగా ఉంది కదా. సిబిఎన్ ఇచ్చిన ఈ చిన్న బహుమానం ఆమె కుటుంబానికి ఉపశమనాన్ని కలిగించింది. మీరు మాకు అందిస్తున్న విరాళాలతో మేము మనోజ లాంటి అనేకుల జీవితాల్ని సులభతరం చేయగలుగుతున్నాం. ఈ కార్యక్రమాలు ఇలా కొనసాగాలంటే మీలో అనేకులు మాతో చేతులు కలపడం ఎంతో అవసరం. కాబట్టి
వెంటనే స్పందించండి. మరిన్ని వివరాలకు మమ్మల్ని సంప్రదించండి. మా చిరునామా సిబిఎన్ ఫౌండేషన్, పీచ్ ట్రీ కాంప్లెక్స్, 3rd ఫ్లోర్, బ్లాక్ సి, సుశాంత్ లోక్వన్, గుర్గాం, ఢిల్లీ NCR 1200009. మా వెబ్సైట్ www.cbn.in. ఈనాటి కార్యక్రమం మీకు ప్రోత్సాహకరంగా ఉందని ఆశిస్తున్నాం. మీకు ఏదైనా సలహాలు మరియు ప్రార్థనలు కావాలంటే మమ్మల్ని సంప్రదించడం మర్చిపోకండి. రాజైన దావీదు సమస్యల్లో ఉండి తన శత్రువులతో పోరాడుతున్నప్పుడు, యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయను, యెహోవా నీ కృప నిరంతరముండును అని చెప్తున్నాడు. దీనిని మీ వాగ్దానంగా చేసుకోండి. దేవుణ్ణి అనుసరించండి. ఆయన తప్పక మీకు న్యాయం తీరుస్తాడు. ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉందా? అయితే మీ స్నేహితులు మరియు బంధువులకు ఈ కార్యక్రమం గురించి చెప్పడం మర్చిపోవద్దు. తిరిగి మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. దేవుడు మనందరికీ తోడై ఉండనుగాక.